మంచిర్యాల కేంద్రంలో జరిగిన నకిలీ నోట్ల వ్యవహారంపై మంచిర్యాల డీసీపీ ఉదయం కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేందర్ మల్లేష్లు ఇద్దరు కలిసి నకిలీ జిరాక్స్ చేసిన నోట్లను చలామణి చేస్తున్నారని, ఇద్దరు కలిసి 1,06,000 రూపాయల నకిలీ నోట్లను తయారు చేశారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపుగా 50,000 రూపాయల చలామణి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని, నిందితుల దగ్గర ఉన్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని నోట్లు తయారు చేయడానికి ఉపయోగించిన ఒరిజినల్ 500 నోట్ను, జిరాక్స్ పేపర్, బెండల్ కలర్ ప్రింటర్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. 500 నుంచి 300 వస్తువులు కొంటే ఏం కాదు, 500 నుంచి 50 రూపాయల వస్తువులు, 20 రూపాయల వస్తువులు కూరగాయలు అవి కొనడం అనుకో. ఇప్పుడు మార్చిన ఎట్ట మార్చిండు, 500 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు బిస్కెట్ కొట్టడం చిన్న చిన్న షాపులో పోతుడు, బిస్కెట్ ప్యాకెట్ కొనుడు, తర్వాత వేరే చిన్న చిన్నవి కొనుడు. వాడికి బొయ్యిని రాజేందర్ అనే వ్యక్తి శ్రీపతి కుమార్ దగ్గర 40 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాడు, కొని 500 రూపాయలు నోట్ ఇచ్చాడు. చూస్తే ఇంకొక నోట్ చూస్తే సేమ్ నెంబర్ ఉంది దాని మీద, అంటే ఇది దొంగ నోట్ అని వాడు గుర్తించారు. గుర్తించి ఇమీడియట్గా పక్క మీద ఉండదని చెప్పే వాటికి నేను పట్టుకొని చెక్ చేస్తే ఆయన జేబులో కొన్ని నోట్లు దొరికినాయి. అవన్నీ వాళ్ళు దొంగ నోట్లని అనుమానంతో ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాడు పట్టుకొని కట్టేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ మన టౌన్ సీఏ గారు, తర్వాత వీళ్ళ సిబ్బంది పోయి పట్టుకొచ్చి వాడిని ఇంటరాక్షన్ చేశారు. ఇంకొక అట్ల మల్లేష్ అనే ఇద్దరు కలిసి ఒక నెల రోజుల కింద తాగేటప్పుడు అట్ల మల్లేష్ అన్నాడట, మేము చిన్నప్పుడు ఎప్పుడో మేము 10-15 ఇయర్స్ బ్యాక్ చేద్దామని ఒక 15 రోజులు రోజు ఆయన చుట్టూ తిరిగి చెప్పడం వల్ల ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, ఈ మల్లేష్ ఏం చేసిందంటే, పోతారం మన బొలిశెట్టి లచ్చన్ అని వీళ్ళ చుట్టముట్టుడు ఒక జిరాక్స్ సెంటర్ అడుగుతున్నాడు బావ. ఆయన వీళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారం ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని బట్టి చేస్తే ఇద్దరు కలిసి దాదాపు 1,06,000 రూపాయలేమో రాజేందర్, తర్వాత ఈయన అట్ల మల్లేష్ ఏమో ఇంటరాగేషన్లో చెప్పడే ఇమీడియట్లీ పోయి ఆ నోట్లన్నీ, తర్వాత కలర్ జిరాక్స్ మిషను, మిగిలిన పేపర్లు అన్నీ కూడా నిన్న సాయంత్రం వరకు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం పట్టుకున్నాను కాబట్టి ఈరోజు కోర్టులో కస్టడీ తీసుకుంటాము, తీసుకొని అసలు వీళ్ళు చెప్పింది ఇంకా నిజమా, ఇంకేమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇంకా రికవరీ చేసి పబ్లిక్ కూడా ఇది ఒరిజినల్ నోట్, ఇది ఈ నోట్తోటే ఏదైనా ప్రింట్ తీసి, ఇది జిరాక్స్, ఇది ఫేక్, ఇది అది ఇది జిరాక్స్, ఇది ఒరిజినల్. ఇది అయితే మనకి కలర్ కానొస్తుంది దీనికి దీనికి, మనం ఇది లైట్ కలర్ ఉంటుంది, ఎంత చూసినా ఇది సేమ్ కలర్ రాదు, ఇది నెంబర్ సేమ్ ఉంది. ఇట్లా 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు ప్రింట్ చేశారు కలర్ జిరాక్స్ తోటి. అయితే మార్కెట్లో వాళ్ళని చాలా అభినందిస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి